అక్కడ పోయి సత్యన్న ఉద్యోగం చేయడము, ఆరు నెలలు తను ఒక్కడే పోవడము, అక్కడ ఉండడము, మళ్ళీ ఆరు నెలలు ఇక్కడ వదిన ఉండడము, మళ్ళీ ఆరు నెలల తర్వాత ఇద్దరు కలిసిపోవడం. సత్యన్న కలకత్తాకి వచ్చిండు అంటే ఒక పండుగ వాతావరణం ఉండే ఇక్కడ. అందరూ పంజాలో అందరూ గుమిగూడేది. మాకు అక్కడి నుంచి పెన్సిళ్ళు, రబ్బర్లు అన్నీ కూడా ఏదైతే చదువుకోవడానికి సంబంధించిన ఐటమ్స్ బాగా తీసుకొచ్చేది సత్యన్న ఫీల్డ్కి పోయినప్పుడు. అదొక పండుగ వాతావరణం. కలకత్తాకి వచ్చి అప్పుడు టెలిఫోన్ లేవు, ఉత్తరం రాసేది. ఉత్తరం వచ్చిందంటే ఇక కూర్చునేది అందరం, చదువు అంటే నేను చదువు వినిపిస్తుండేది. అట్లా అప్పుడున్న పరిస్థితుల్లో టీవీ లేవు, టెలిఫోన్ లేవు, సెల్ ఫోన్లు లేవు, ఉత్తరమే ఆధారం. ఏ విధంగా ఉంటుండ్రు, ఎట్లా ఉంటుండ్రు, ఏం సంగతి, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కలకత్తాకు ఉత్తరం రాయటం. ఆ విధంగా ఆనాటి పరిస్థితులలో ఎన్నో కష్టాలకు ఓర్చి ఆర్థికంగా ఎట్లా అంటే మా ముగ్గురు వదినలు ఉండ్రి, వాళ్ళు జగ్గలో పోయేది, వాళ్ళు ఎంబడి నేను పోయేది. ఓ రోజు పెద్ద నాకు ఈత పోయి ఇట్లా కొట్టింది పాపం, అంట ఇంత పొడుదయ్యింది. వీళ్ళు అప్పుడు గట్క వండుకోవాలి, ఈ ముగ్గురు కలిసి పొదరి పూట ఏం చేసేది అంటే ఇక్కడ రోళ్ళ సద్ద గట్క ఆ సద్దను తంచాలా వీళ్ళే. నేను కూసో చూస్తుండేది, వీళ్ళకు సరిగ్గా దంచరాకపోతుండే, ఈరమనందరికి అసలే దంచరాకపోతుండే. అమ్మలు వెళ్ళిపెట్టేది, ఆ పోటేస్తుండే, ఆ రోకలు వేరు రోలుకు అట్లా తల్లి ఇట్లా నిప్పులు వచ్చినట్టు, రాళ్ళు వచ్చినట్టు. అలాంటి పరిస్థితి ఏంటంటే అన్నము వారం రోజులకు ఒకసారి అన్నం దొరకాలంటే కష్టం అన్నమాట. చాలా ఇబ్బందులలో ఆనాటి యొక్క పరిస్థితులు, డబ్బు అనేది పుట్టుబడి ఉండకపోయేది. కలుకుండ ఎత్తుకురావాలి, మేము ఐదో తరగతి చదువుతూ కలుకుండ పోయేది. కలుకుండ చిన్నదిన కలుకుండ ఎత్తుకొస్తుంటే నేను పిల్లగాన్ని, చిన్న పిల్లగాన్ని ఆ వెంబడ బ్రాహ్మణ పెళ్లి దాకా పోయేది. ఆ విధంగా నేను పెద్దోడిన పెళ్ళి అయినప్పుడు వాస్తవంగా నేను మా మన్మనంత ఉండొచ్చు, కాకపోతే ఇంకో ఆరు నెలలు అటు ఇటే చిన్నోడిని. వాస్తవంగా మేము ఇక దొడ్డి పోతే పెద్దోడిన మాకు తానాలు చేపించేది, ఈరమనంత తానాలు చేపించేది. అట్లా పరిస్థితి ఏంటంటే కళ్ళు ఒక్కొక్కసారి వర్షాలు పడి తుఫాను వచ్చి కళ్ళు అమ్మకపోతే చాలా అంటే చాలా బాధ. రూపాయిన్నర కిలో అంశాల బియ్యము నేనే వెంకటేశం సైడ్ దగ్గరకు పోయి పొద్దుగాల కొనుక్కొని రావాలి. మళ్ళా చారాన సీస కళ్ళు, కళ్ళు అమ్మలేదనుకో చాలా కష్టం. మళ్ళా సాయంత్రం కూడా సాయంత్రం కిలో బియ్యం కూడా తెచ్చుకోవాలి. బస్తాలు బస్తాలు కూడా వెంకటేశ్వర సేటు ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు బస్తాలు బస్తాలు కూడా వేసిన రోజులు ఉన్నాయి, కష్టపడ్డ రోజులు ఉన్నాయి. ఆ విధంగా ఇలా ముఖ్యంగా మా పెద్దొందరం ఏంటంటే ఈ మా ముగ్గురు ఇద్దరు మాత్రము అసలు ఒక తోడ పుట్టిన అక్కయ్యలేని ఇరడన వాళ్ళు గొడవ పడతారు అనుకుంటారు, ఒకరు సాటం ఒకరన్న కామెంట్ చేస్తారు. కానీ నా 30-40 సంవత్సరాల సంధి చూస్తున్నా, అరే ఏదన్నా ఒక సందర్భంలో అరే ఆమెను ఈమెను ఒక్కసారైనా కనీసము అనుకుంటారు కదా, సాటు కన్నా అనుకుంటారు కదా, ఆమె ఏంది ఈమె ఏందని కామెంట్ చేద్దాం. మా అన్నదమ్ములు మస్తు అనుకుంటాం మేము. నేను ఎన్నోసార్లు టెస్ట్ చేసేది, ఏంది పెద్ద అట్లా చేసిందంటే అక్కన ఈమె అర్రవాళ్ళు అర్రాకనా, ఎంత పెద్ద సీరియస్ సబ్జెక్ట్ పెట్టిన అర్రాకనా అంటారు తప్ప, కానీ అదేంది ఇదేంది అంటదేమంటే అనరు. అనసూయంగా చెప్పేది ఏందమ్మా ఇరవన ఏంది ఇట్లా సంగతి అంటే, ఏమనక్కనా ఎన్నడన్నా కనీసము సాటుకు కానీ ఇంకెక్కడన్నా కానీ వీళ్ళు లొలి పెట్టుకుంటారా అనుకుంటారా అంటే ఎన్నడూ అనుకోరు. ఎంత యూనిటీ అంటే
నాకు ఒక ఆశ్చర్యం వేసింది నాకు ఎంత సంతోషం వేస్తుంది అంటే ఇలా ఐక్యత మిగతా ఇద్దరు కూడా సమతైన ప్రేమలైన శోభతనైన ఈలోక ఐక్యత అనేది ఛానల్